हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नैन दींट्लो स्टिचिंग वीडियो अने चूपिस्तुना चूँ इला मन नेक अलागे आर्म होल की अलागे किंद कूडा मन स्टिचेस वेसेसुकोवाली अन्नमाट टू पार्ट्स की अंटे फ्रंट अंड बैक पार्ट की नेन इला स्टिचेस अनेटी वेसेस्तानु चूँ नेनु एक्कडैते चूपिस्तुन्नानो अक्कड स्टिचेस अनेटी मन वेसेसुकोवाली మీరు ఫస్ట్ టైం గనుక వీడియో చూస్తున్నారా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అండ్ క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇలా అయితే నేను నెక్కుకు అలాగే ఆర్మ్ హోల్కి నేనైతే స్టిచెస్ అనేది వేసేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఓకేనా అలాగే ఇప్పుడు మనం స్టిచెస్ వేసుకున్నాం కదా దీనికి ఎక్స్ట్రాస్ అన్ని నేనైతే కట్ చేసేస్తున్నాను ఇలా నీట్ గా మనం ఎక్స్ట్రాస్ అనేటివి కట్ చేసుకోవాలి అలాగే చూడండి అక్కడక్కడ మనం చిన్న చిన్న టక్సెస్ అలా పెట్టామంటే కట్ చేసామంటే మనకు రివర్స్ చేసినప్పుడు మనకు నీట్ గా ఫినిషింగ్ అనేది వస్తుంది సో అందుకోసం ఇలా కట్ చేస్తున్నాను ఓకేనా అన్ని ఇలాగే మనం కట్ చేసి చిన్న చిన్న టక్సెస్ ఇచ్చేసి రివర్స్ చేసేద్దాం ఇలా నీట్ గా మనం రివర్స్ చేసుకోవాలి డ్రెస్సెస్ ని చూడండి ఇలా రివర్స్ చేసి మళ్ళీ ఈ రివర్స్ చేశాక ఒక స్టిచ్ అనేది వేసేస్తానండి అదయ్యాక ఇప్పుడు మనం డాట్స్ అనేటివి వేస్తున్నాను 4 అండ్ హాఫ్ ఆర్ 4 తీసుకుంటే సరిపోతుంది 4 తీసుకున్నాను నేనైతే టూ సైడ్స్ ఇలా మార్క్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట డాట్స్ అనేటివి అయిపోయాక ఇప్పుడైతే చూడండి రివర్స్ చేశాక స్టిచ్ అనేది వేసేయాలి అలాగే మనం డాట్స్ వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే ఇక్కడ చూడండి నేను జాయిన్ చేసేసి స్టిచ్ చేసేసాను ఒక స్టిచ్ అనేది వేసేసాను ఎందుకంటే మనం కింది పార్ట్ కూడా మనం కుట్టాలి కదా అందుకనేసి ఇప్పుడైతే పైన కూడా మనం స్టిచ్ చేసేయాలి ఇప్పుడు చూడండి కింది పార్ట్ నేను అంబ్రెల్లా కటింగ్ చేశాను కదా దాన్ని ఇప్పుడు నేను హాఫ్ కి కట్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ నేను సెపరేట్ సెపరేట్ గా కుట్టేస్తున్నానండి సో అందుకని హాఫ్ కి కట్ చేసి దీనికి నేనైతే కింద ఇలా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను దీనికి నేను హెమ్మింగ్ ఫుట్ అనేది యూస్ చేస్తున్నాను చూడండి నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చేశాను హెమ్మింగ్ ఫుట్ గురించి డెమో ఉంది అది కూడా ఒకసారి మీరు చూడండి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే ఐ బటన్ లో కూడా ఇస్తాను మనం మడత పెట్టి కుట్టడం అంత కొంచెం కష్టం అనుకునే వాళ్ళు ఇది యూస్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు దీనికి మనం ప్లీట్స్ అనేటి పెట్టేద్దాం ఇలా అంత ప్లీట్స్ పెట్టేసుకోవాలి చూడండి చిన్న చిన్న ప్లీట్స్ అనేటివి నేను పెట్టేశాను ఇలా ప్లీట్స్ పెట్టేశాక రెండు దానిలకు టూ సైడ్స్ నేనైతే ప్లీట్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాయండి ఇలా పెట్టాను నేను
చూడండి ఇలా వస్తుంది ఫ్రాక్ అనేది చాలా చాలా క్యూట్ గా ఉన్నారండి పిల్లలకు నేను వేసాక ఇది నేను ఫోటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఇలా మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ అనేది నేను ఇలా మనం జాయిన్ చేసేసేయాలి ఓకేనా ఇప్పుడైతే నేను ఇలా జాయిన్ చేసేస్తున్నాను మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి జాయిన్ చేసేసుకున్నాక చూడండి ఇలా షోల్డర్స్ అనేటివి నేను జాయిన్ చేసేసాను అలాగే మనం సైడ్ పార్ట్ కూడా జాయిన్ చేసేసుకొని లైనింగ్ సపరేట్గా అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా మనం జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఒకటి చాలా సింపుల్గా ఈజీగా మనమే పిల్లలకి ఇలా డిజైన్ చేసుకోవచ్చండి డ్రెస్సెస్ అనేటివి చూడండి ట్వింకిల్ బెల్స్ అనే మూవీలో చిన్నపిల్లలు వస్తుంది కదా కార్టూన్ డిస్నీలో సేమ్ ఇలాంటి ప్యాటర్నే ఉంటుంది ఆ ప్రిన్సెస్కి సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట చూడండి అలాగే ఉంది నేను పక్కనే మీకు పిక్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు నేనైతే నెక్కి చూడండి నెక్కి ఏం పెట్టండి పక్కన పిక్ యాడ్ చేశాను కదా దాంట్లో అలా నేనైతే ఇప్పుడు డిజైన్ చేస్తున్నాను ఇలా మనం దానికి ప్లీట్స్ పెట్టాక దానికైతే నేను లేస్ని యాడ్ చేస్తున్నానండి ఇలా కుట్టేస్తున్నా లేస్కి ఇలా సైడ్స్కి ఒక స్టిచ్ వేసుకుంటే ఆ లేస్ అనేది ఊడిపోకుండా ఉంటుంది సో అలా స్టిచ్ చేసేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఇలా చూడండి ఇక్కడ నేను ఇలా స్టిచ్ చేసేసి స్టిచ్ చేస్తున్నాను చూడండి కొంచెం గ్యాప్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి ఎందుకంటే ఇది వేరే డ్రెస్సెస్ మీదకి పెట్టినా కానీ చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది ఈ డ్రెస్కి మెయిన్ దీనివల్లే లుక్ వచ్చిందనమాట ఇలా దొరుకుతుంది కదా మన కర్టన్స్కి అలాంటి దానిలోకి వస్తుంది దీని నేమ్ నాకు సరిగ్గా తెలీదు ఇవి నేనైతే ఇవి పెట్టాను అన్నమాట స్టిక్కర్స్వి దీని కూడా నేను ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను హుక్స్ అలాంటివన్నీ పెట్టకుండా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనేసి ఇలా ఇవి పెట్టేస్తున్నానండి చూడండి ఇలా స్టిచ్ చేశాక ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఇది నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఇదైతే నేను వెస్ట్ బెల్ట్ లాగా నేను ఇది స్టిచ్ చేస్తున్నాను సో దీనికి కూడా సేమ్ అలాగే ఈ స్టిక్కర్స్ అనేటివి నేను స్టిచ్ చేసేసాను ఇవి రెండు కూడా మనం వేరే డ్రెస్సెస్ కూడా యూస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట ఇవి ఇప్పుడైతే ఇంకొంచెం క్లాత్ తీసుకొని దీనికి కూడా నేను ప్లీట్స్ పెట్టేశానండి ఇవి ఎందుకంటే హ్యాండ్స్కి అన్నమాట హ్యాండ్స్ కోసమని ఇలా పెట్టాను దీనికి కూడా నేను స్టిక్కరింగ్ అనేది స్టిచ్ చేసేస్తున్నాను ఇది మీకు క్లారిటీగా కావాలంటే ఇంకో వీడియో చేస్తానండి
చూడండి ఇలా ఇక్కడ పెట్టడం కోసం అనేసి. అంటే పిల్లలకి ఇప్పుడు ప్రిన్సెస్ థీమ్స్, ప్రిన్సెస్ డ్రెస్సెస్ చాలా ఇష్టం కదా, సో అందుకని నేను ఇలా డిజైన్ చేశానన్నమాట. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. ఫోటోలో ఏమో పాప బ్యాక్ సైడ్ పెట్టుకుంది కాబట్టి కనిపించలేదు. సో ఇలా హ్యాండ్స్